టీమిండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ను ఆయన ఫ్యాన్స్ గాడ్ ఆఫ్ క్రికెట్ అని పిలుచుకుంటారు. టీమిండియా విజయాల్లో సచిన్ కీలక పాత్ర పోషించాడు. అంతర్జాతీయ క్రికెట్లో 100 సెంచరీలు చేసి ఎవ్వరూ అందుకోనంత స్థాయిలో ఉన్నాడు. గత కొన్ని రోజులుగా ఫామ్ లేమితో ఇబ్బంది పడ్డ కింగ్ కోహ్లీ ఇప్పుడు మళ్లీ తిరిగి పుంజుకున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్ గవాస్కర్ టోర్నీలో సెంచరీ చేసి మళ్లీ తానేంటో నిరూపించుకున్నాడు. టెస్టుల్లో చాలా కాలం తర్వాత కోహ్లీ సెంచరీ చేయడంతో అభిమానులు సంబరాలు చేసుకున్నారు. అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్లలో కలిపి కోహ్లీ 75 సెంచరీలు పూర్తి చేసుకున్నాడు. దీంతో త్వరలో కోహ్లీ సచిన్ రికార్డును అందుకుంటాడంటూ ప్రచారం జరిగింది. దీనిపై టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి స్పందించాడు. క్రికెట్లో కోహ్లీనే కాదు మరెవరైనా 100 సెంచరీలు చేస్తే అది గొప్ప విషయమేనని రవిశాస్త్రి అన్నాడు. అయితే కోహ్లీలో మరో 5-6 ఏళ్ల ఆడే సత్తా ఉందని, ఫిట్నెస్ పరంగానూ తిరుగులేదన్నాడు. కానీ 100 సెంచరీల రికార్డును కోహ్లీ అందుకుంటాడా అంటే చెప్పలేమన్నాడు. ఇప్పటి వరకు 100 సెంచరీల రికార్డును అందుకున్నది కేవలం సచిన్ ఒక్కడేనని, ప్రస్తుతం కోహ్లీ ఆ రికార్డును అందుకుంటాడా అనేది ఊహకందని విషయమేనని రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. అయితే ప్రస్తుతం కోహ్లీ తిరిగి ఫామ్లోకి రావడంతో సచిన్ రికార్డును కోహ్లీ కొట్టేస్తాడని అభిమానులు చెబుతున్నారు.